హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఇన్ యువర్ వ్యూ. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి వెబ్సైట్లో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక కొత్త జియోకి సంబంధించిన అప్డేట్ అయితే మనకు వచ్చింది. అది చాలా ముఖ్యమైన జియో అని చెప్పుకోవచ్చు. అదేంటంటే మరి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇక్కడ జియోస్లోకి వెళ్దాం మనం. జియో సెనెక్చర్స్ ఇక్కడ చూసినట్లయితే జియో ఎంఎస్ నంబర్ 74 ఇని మనకి న్యూగా అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది. దీంట్లో ఏముందో మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ స్టార్ట్ చూడండి, యూత్ సర్వీస్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ పాలసీ ఇన్సెంటివ్స్ టు స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ టు 2% టు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండర్టేకింగ్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ ఆల్ లెవెల్స్. ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్, నోటిఫికేషన్స్ అండ్ ఆర్డర్స్ ఇష్యూడ్. సి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకు అర్థమైంది ఏంటంటే, స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో ఇప్పటి వరకు అన్ని గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్లో కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్స్ కావచ్చు, లేకపోతే అండర్టేకింగ్ గవర్నమెంట్ అండర్టేకింగ్ రిక్రూట్మెంట్స్ కావచ్చు, లేకపోతే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్స్ జరిగే రిక్రూట్మెంట్స్ కావచ్చు, ఏవైనా కానీ అక్కడ జరిగే ఏ యాక్టివిటీలోనైనా కానీ మరి స్పోర్ట్స్ కోటాని 2%కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా మనకి జియో అయితే ఇవ్వడం జరిగింది. ఈ జియో నెంబర్ 74 దానికి సంబంధించింది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూసినట్టయితే, ద గవర్నమెంట్ ఇన్ కన్సనెన్స్ విత్ ద సెట్ స్పోర్ట్స్ పాలసీ హియర్ బై డైరెక్ట్ దట్ ద రిక్రూట్మెంట్ అట్ ఆల్ లెవెల్స్ విల్ హ్యావ్ ఏ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఆఫ్ 2% ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ ఆల్ పోస్ట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ బాడీస్, కార్పొరేషన్స్, బోర్డ్స్, అథారిటీస్, గ్రంథాలయ సంస్థాస్, మార్కెట్ కమిటీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ విచ్ ఆర్ ఫండెడ్ ఆర్ ఎయిడెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ వేర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ హియర్ ఆఫ్టర్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి జరిగే ఏ రిక్రూట్మెంట్ అయినా ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, గ్రంథాలయ సంస్థాస్ కావచ్చు, లేదా మార్కెట్ కమిటీస్ కావచ్చు, ఇంకా ఏ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైనా కావచ్చు, అంటే గవర్నమెంట్ సహాయం చేత నిర్మించబడ్డ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేదా గవర్నమెంటే ఫండ్ ఇచ్చి మరి నిర్వహించే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఏవైనా కానీ వాటిలో ఇక మీదట మరి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి 2% మరి రిజర్వేషన్ అయితే కంపల్సరీగా కల్పించాలని చెప్పేసి జియో అయితే మనకు తెలియజేస్తుంది. లోకల్ బాడీస్, కార్పొరేషన్స్, బోర్డ్స్, గ్రంథాలయ సంస్థస్, మార్కెట్ కమిటీస్ అంటే అన్నిటిలోనూ, ఏ ఒక్కటి కాదు అన్నిటిలో కూడా ఇక మీదట అన్నిటిలోనూ ఈ స్పోర్ట్స్ కోటాని 2% వరకు ఎక్స్టెండ్ చేస్తూ దాన్ని అమలు చేయాలని చెప్పేసి జియో అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక ముఖ్య విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, చూడండి ఈ దీన్ని డిసైడ్ చేసేది ఈ స్పోర్ట్స్ కోటా దానికి సంబంధించి సర్టిఫికేట్ జారీ చేయడానికి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ ఫర్ ఇష్యూయింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా షెల్ బి ఫైనల్. ద కమిటీ షెల్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ మెంబర్స్. చూడండి కమిటీ ఏ మెంబర్స్ని కలిగి ఉంటుంది, కమిటీలోని మెంబర్స్ ఇక్కడ చూడండి, యూత్ సర్వీస్ స్పోర్ట్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన చైర్మన్గా ఉంటాడు, అలాగే సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన మెంబర్గా ఉంటాడు, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మెంబర్గా ఉంటాడు ఇంకొక ఆయన, అలాగే వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈయన కన్వీనర్గా ఉంటాడు. వైస్ చైర్మన్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్వీనర్గా ఉండటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదా ద ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కమిటీ షాల్ బి ఫార్వర్డెడ్ టు ద రిక్రూటింగ్ ఏజెన్సీ. ఆ కమిటీ ఇచ్చిన ఆ సర్టిఫికేట్ ఏదైందో అది రిక్రూటింగ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో, రిక్రూటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో, రిక్రూటింగ్ అథారిటీ ఏదైతే ఉంటుందో ఆ అథారిటీకి పంపించడం జరుగుతుంది, దాని యొక్క మరి క్రైటీరియా అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, స్పోర్ట్స్ ఇన్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ కమ్ స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అగేన్స్ ద నోటిఫికేషన్ ఇష్యూడ్. ఈ మెరిట్ కమ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇదన్ని ఎలిజిబిలిటీని కూడా కంపల్సరీగా ఫిల్ఫిల్ చేయాలి. ఈ ఒక్క సర్టిఫికేట్ ఉండటమే కాదు, వీళ్ళు అంటే ఆ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఎవరో ఆ యొక్క పర్టికులర్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది కండక్ట్ చేసే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి అప్పుడు ఈ సర్టిఫికేట్ని మరి వాళ్ళకి సబ్మిట్ చేయడం ద్వారా వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. ఈ విషయాలన్నీ గమనించాలి ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే,
ఇక్కడ చూడండి, ఎవరికి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వస్తుంది, ఏ ఎవరికొన్న స్పోర్ట్స్ సర్టిఫికేట్ యాక్సెప్టబుల్, 2% రిజర్వేషన్ పొందడానికి ఏ ఏరియాలో మనకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి అనే అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఫర్ 2% రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఈ కింద ఫాలోయింగ్ మరి కేటగిరీస్ ఏవైతే ఉన్నావో వీటిలో ఖచ్చితంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి 2% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటి చూడండి, ఇక్కడ ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, ఇంకా చూసినట్లయితే మరి సైక్లింగ్, రోయింగ్, షూటింగ్, ఫెన్సింగ్, రోలింగ్ స్కేటింగ్, రోలర్ స్కేటింగ్, సెయిలింగ్, యాచింగ్ అంటాం, ఆర్చరీ, క్రికెట్, చెస్, క్రికెట్లో కూడా చెస్, ఖోఖో, జూడో, టైక్వాండో, సాఫ్ట్బాల్ అండ్ బాడీ బిల్డింగ్. ఓకే, బాడీ బిల్డింగ్ కూడా యూనిఫామ్ సర్వీసెస్ లైక్ పోలీసు, ఎక్సైజ్, అంటే యూనిఫామ్ సర్వీస్ అంటే పోలీస్ కానీ ఎక్సైజ్ పోలీస్ కానీ ఈ డిపార్ట్మెంట్స్లో దీనికి బాడీ బిల్డింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ 2% అనేది యాక్సెప్టబుల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా స్పోర్ట్స్ కూడా ఖచ్చితంగా 2% వరకు మీరు పొందాలి అంటే ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ రెజ్లింగ్, బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్ అండ్ ఆర్చరీ, క్రికెట్, చెస్ ఆల్సో, ఖోఖో, సెయిలింగ్, రోయింగ్ మీకు తెలుసు కదా, జూడో, టైకాండో, సాఫ్ట్బాల్, బాడీ బిల్డింగ్. బాడీ బిల్డింగ్ కూడా వన్ ఆఫ్ ది, దీన్ని కొత్తగా యాడ్ చేసి ఉంటారు బాడీ బిల్డింగ్ కూడా, మరి దీంట్లో కూడా సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు గుర్తిస్తాం జరుగుతుంది, వాళ్ళకి 2% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది కొత్త అప్డేట్ మన డిఎస్సి వెబ్సైట్లో, చాలా కాలానికి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, మీరు ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు జియోని చూడాల్సిందిగా కావడం జరిగింది. ఫ్రెండ్స్ మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్పీస్, లాంగ్వేజ్ పండిట్స్, అలాగే పిఈటి వీళ్ళకి సంబంధించి, అలాగే లాంగ్వేజెస్ తెలుగు, మరి వీళ్ళకి సంబంధించి తెలుగు, హిందీ ఈ పోస్టులకు సంబంధించి ఇంకా మెరిట్ లిస్టు రిజల్ట్ ఇవ్వలేదు కదా, దానికి సంబంధించి ఎందుకంటే కోర్టు కేసు ఉందని చెప్పేసి రిజల్ట్ ఇవ్వలేదు వాళ్ళకి. అయితే దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ ఫిఫ్త్ దానికి సంబంధించి ఫైనల్ హియరింగ్ రావడం జరుగుతుంది. అండ్ మరీ ముఖ్యంగా అదే రోజు ఫైనల్ రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఉంది. ఫైనల్ రిజల్ట్ ఏప్రిల్ ఐదవ తారీఖున మరి ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ కానీ, స్కూల్ అసిస్టెంట్లు అన్ని చాలా కేటగిరీలకి, తెలుగు, హిందీ తప్ప మరి పిఈటీలకు సంబంధించి దాన్ని కూడా మినహాయిస్తే మిగిలిన అన్నిటికీ కూడా మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఏప్రిల్ 5వ తారీఖున వాళ్ళందరూ కూడా ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రొవిజనల్ సెలక్షన్ అని చెప్పుకోవచ్చు ఈజీగా, అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే కేసు సంబంధించి ఏవైతే పెండింగ్ ఉన్నాయో రిజల్ట్స్ అవి కూడా మ్యాక్సిమం 5వ తారీఖున రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అది కొన్ని లోకల్ న్యూస్లో కూడా మనకి ఆ న్యూస్ సంబంధించి మరి న్యూస్ క్లిప్పింగ్స్ అది మనకు దొరికాయి, దాన్ని లోకల్ న్యూస్లో రావడం జరిగింది. అది ఈ నెల ఏప్రిల్ 5వ తారీఖున మనకి లాంగ్వేజ్ పండిట్స్, అలాగే హిందీ ఎవరైతే ఉన్నారో హిందీ సబ్జెక్ట్ సంబంధించి రిజల్ట్ ఆగిన వాళ్ళు, అలాగే తెలుగు సబ్జెక్ట్ సంబంధించి రిజల్ట్ ఆగిన వాళ్ళు, మరి వీళ్ళందరికీ కూడా 5వ తారీఖు మ్యాక్సిమం రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంది, రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చేస్తే అంతా మరి చాలా బాగుంటుంది, మరి కొంతమంది వెళ్ళి కొంతమంది ఆగి ఇలా చాలా ఇబ్బందికరంగా చాలా బాధాకరంగా ఉంటుంది. మరి ఎందుకంటే వాళ్ళు కూడా అందరితో పాటు రాశారు, మరి వాళ్ళు ఆగిపోవడం అనేది అది చాలా బాధాకరమైంది. కాబట్టి వాళ్ళకు కూడా వచ్చేస్తే హ్యాపీ, ఫుల్గా అందరూ కూడా అందరూ హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. అందుకని ఈ అప్డేట్ మీకు ఇవ్వాలనుకున్నాను, ఎందుకంటే ఈ వచ్చే నెల 5వ తారీఖు ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫైనల్ రిజల్ట్ వచ్చే నెల 5వ తారీఖున వస్తుంది. కాబట్టి ఈలోపు మీకు ఖచ్చితంగా హోప్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి, ఆ సర్టిఫికేట్స్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అన్ని సర్టిఫికేట్స్ ఆల్మోస్ట్, ముఖ్యంగా కావాల్సింది ఏంటి, టెట్ సర్టిఫికేట్లు అన్నీ దగ్గర పెట్టుకోండి. ముఖ్యంగా హైయెస్ట్ మార్క్స్ ఉన్నది మీరు దగ్గర పెట్టుకోండి, మొన్న అప్లోడ్ చేసింది అప్లికేషన్ అప్లోడ్ చేసింది దగ్గర పెట్టుకోండి. టెట్ సర్టిఫికేట్తో పాటు మీ ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి నుంచి మీ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ, బిఎడ్ అయితే బిఎడ్, డిఈడి అయితే డిఈడి,
ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టుకోండి. అలాగే కొంతమంది టీసీ కావాలా అని అడిగారు. టీసీ అనేది యాక్చువల్గా మన సర్టిఫికేట్స్లో మెన్షన్ చేయలేదు, మనకి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ముఖ్యం. ఒకవేళ టీసీ ఖచ్చితంగా లాస్ట్ స్టడీ ఏదైతే ఉందో దానికి సంబంధించి టీసీ ఉంటే చాలు మీ దగ్గర, అది అడగరు. యాక్చువల్గా లాస్ట్ స్టడీ ఏదైతే ఉందో దానికి సంబంధించి టీసీ ఉంటే చాలు మీ దగ్గర, మీకు రేషన్ కార్డు కూడా అవసరంలా. ఇంకోటి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి మ్యాక్సిమం అడగరు, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడగరు. ఎందుకంటే మొన్న రీసెంట్గా మరి పిహెచ్ కేటగిరీలో కొన్ని పోస్టులు లాస్ట్ డిఎస్ఎల్ ఇవ్వాల్సినవి ఆగిపోయినాయి ఈస్ట్ వెస్ట్ ఈ జిల్లాల్లో, వాటిని మొన్న ఇచ్చారు, వాళ్ళకి వెరిఫికేషన్ కూడా జరిగింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ అడగరు. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అడుగుతారు. మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటుగా మీకు స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, అలాగే మీరు పిహెచ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా కంపల్సరీ. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా కావచ్చు, ఆధార్ అయినా, మీ రేషన్ కార్డు అయినా, ఆధార్ అయినా, లేదంటే ఇంకొక లైసెన్స్ ఏదైనా కానీ ప్రూఫ్, ఇంకా కొన్ని ఫొటోస్, ఇలా మీరు ఇవే ముఖ్యం. ఓకు అక్కడ ఏమైపోద్ది, ఏమవుతుంది, ఏమవుతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ సర్టిఫికేట్స్ కరెక్ట్గా పెట్టుకొని చాలు. దానికి సంబంధించిన ఒక్కొక్క 2 సెట్స్ జిరాక్స్ కూడా తీసుకోండి, వాటి మీద ఖచ్చితంగా అటెస్టేషన్ చేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఈ అంశాలని. వచ్చే నెల 5వ తారీఖున ఫైనల్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే 99.9% ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ తెలియచేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కకపోతే దాన్ని ఖచ్చితంగా ట్యాప్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.